మోహన్ గారు, మీరు కూడా వన్ ఆఫ్ ద విట్నెస్. ఇది ధర్మపీఠంలో ఆయన స్పష్టంగా ఏం చెప్పారు, అవును లక్ష్మి మీరు అంగీకరిస్తే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. మీరు అంగీకరించారు, నా పత్నిగా చేసుకున్నాను. ఇదిగా స్పష్టంగా ధర్మపీఠ ఆయనే స్వయంగా చెప్పారు. స్వయంగా అంతకంటే విట్నెస్ ఇంకేముంటుంది, అయినా విష ప్రచారం ఆగలేదు. అంతకంటే ఇంకా కూడా ఆ తిరుపతి సభలో కొన్ని లక్షల మంది జనం ఉంది కదా, ఇంతకంటే ఇంకా ఏం కావాలి. మేజర్ చంద్రకాంత్ సినిమా శతదినోత్సవ వేడుకల సందర్భంగా తిరుపతిలో జరిగింది. సెప్టెంబర్ 10, 1993 అక్కడ కొన్ని లక్షల జనం ముందు ఆయన ఆమె ఒప్పుకుంటే నా నన్ను కాపాడింది నా ప్రాణదాత, ఆమె 2 సార్లు నన్ను రక్షించారు, ఆమె ఒప్పుకుంటే ఆ లక్ష్మీపార్వతిని నేను పెళ్లి చేసుకుంటానని అనౌన్స్ చేసి 11వ తారీఖు ఇంటికి వచ్చి అసలు అక్కడే కట్టేసేవారు జనం ముందే. కానీ వాళ్ళు లైట్లు ఆఫ్ చేసి ఫోన్లు మైకులు కట్ చేసి చంద్రబాబు నాయుడు ప్రజా సమక్షంలో ఏది మేజర్ చంద్రకాంత్ సినిమా శతదినోత్సవ వేడుకల వేదిక అక్కడే అంత కుట్ర ఆయన ప్రారంభించారు.